RRR వచ్చి చాలా కాలం అవుతున్నా NTR నెక్స్ట్ మూవీ ఇంకా పట్టాలెక్కకపోవటం ఫ్యాన్స్ ను అసహనానికి గురిచేస్తోంది. కొరటాల శివ డైరెక్షన్ లోని సినిమా ఎప్పుడు సెట్స్ మీదకు వెళ్తుందో తెలియకుండా పోయింది. అయితే లేటెస్ట్ గా ఈ మూవీ గురించి ఒక అదిరిపోయే అప్డేట్ ఇచ్చాడు కొరటాల. దీంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. RRR మూవీ రిలీజ్ అయి 11 నెలలవుతోంది. దీని తర్వాత తారక్ 30వ సినిమాని పట్టాలెక్కించాలి. పాన్ ఇండియా రేంజ్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కబోతున్న ఈ సినిమా స్క్రిప్ట్ ఇంకా కంప్లీట్ కాకపోవడంతో వేరే డైరెక్టర్ తో మరో సినిమాని మొదలు పెట్టకుండా ప్రాజెక్టును ఇంకా హోల్డ్ లోనే ఉంచాడు. ఆచార్య డిజాస్టర్ తో NTR మూవీ విషయంలో మరింత బెటర్ గా స్క్రిప్ట్ ని తీర్చిదిద్దడం వల్ల కొంత డిలే అయింది. ఎప్పుడో అనౌన్స్మెంట్ జరుపుకున్న ఈ సినిమా అసలు పట్టాలెక్కుతుందా లేదా అనే సందేహం ఫ్యాన్స్ లో కలిగింది. షూట్ గురించి ఒక్క అప్డేట్ కూడా రాకపోవడంతో దానికి మరింత బలం చేకూరినట్లయింది. త్వరలో షూటింగ్ అని చెప్పినా ఎప్పుడు మొదలవుతుంది అనే అప్డేట్ ఇవ్వకపోవడంతో ఫ్యాన్స్ లో అసహనం ఎక్కువైంది. అయితే లేటెస్ట్ గా కొరటాల శివ ఒక ఫోటో పోస్ట్ చేయడంతో ఫ్యాన్స్ లోని సందేహాలన్నీ తీరిపోయాయి. మ్యూజిక్ సిట్టింగ్స్ కోసం అనిరుద్ తోనూ సాబు సిరిల్ తోనూ కూర్చున్న ఫోటోస్ కొరటాల షేర్ చేయడంతో NTR 30 మూవీ త్వరలోనే పట్టాలెక్కబోతోందనే క్లారిటీకి వచ్చారు ఫ్యాన్స్. ఈ మూవీ కోసం సిటీ అవుట్స్కర్ట్స్ లో ఓ భారీ సెట్ వేస్తూ ఉండడం వల్ల రెగ్యులర్ షూట్ కు ఇంతవరకు లేట్ అయిందని టాక్. ఫిబ్రవరి నెలాఖరులో ఎలాంటి హడావుడి లేకుండా షూటింగ్ మొదలు కాబోతోంది. హైదరాబాద్ షెడ్యూల్ కంప్లీట్ అయ్యాక గోవాలో సెకండ్ షెడ్యూల్ బిగిన్ అవుతుంది. కేవలం కొద్ది గ్యాప్స్ తోనే మొత్తం షెడ్యూల్స్ పూర్తయ్యేలా ప్లాన్ చేశారు.